వెల్కమ్ టు సౌజన్య ఈ లర్నింగ్స్ ఈరోజు మనము కర్సివ్ హ్యాండ్ రైటింగ్ అనే టాపిక్ని నేర్చుకుందాం సో కర్సివ్ హ్యాండ్ రైటింగ్ రాయాలి అంటే మనకు ముందు కొన్ని కర్వ్స్ స్ట్రోక్స్ లూప్స్ తెలియాలి సో అవి తెలిస్తే అవి ఎలా రాయాలో తెలిస్తే మనం వాటిని యూస్ చేస్తూ మనం లెటర్స్ అన్నవి ఈజీగా రాయొచ్చు సో ఫస్ట్ మనము అవి నేర్చుకుందాం అవి నేర్చుకుంటూ వాటికి రిలేటెడ్గా ఉండే లె లెటర్స్ని కూడా నేను మీకు రాసి చూపిస్తాను ఈరోజు సో ఫస్ట్ నేను మీకు కౌస్ చెప్తాను మనకి టూ టైప్స్ ఆఫ్ కర్వ్స్ ఉన్నాయి ఒకటి సీకవ్ ఒకటి సర్కిల్లో ఉంటుంది అనమాట ఫస్ట్ సీకవ్ నేను చెప్తుంది సీకవ్ అన్నది మనకి మిడిల్ టూ లైన్స్లోనే కర్వ్ ఆ టూ ని మనం మిడిల్ టూ లైన్స్లోనే రాస్తాము సో ఫస్ట్ సీ కర్వ్ అన్నది ఇక్కడ థర్డ్ లైన్ నుంచి స్టార్ట్ చేసి సెకండ్ లైన్కి టచ్ చేస్తూ రాయాలి ఇలా వచ్చి కొంచెం ఈ మిడిల్లోకి వచ్చి మళ్ళీ బ్యాక్ రావాలి సో అలాగ దాన్ని మనం కంటిన్యూగా ఇలా కంటిన్యూగా రాస్తూ ఉండాలి ఎప్పుడైనా మనం కవసీ హ్యాండ్ రైటింగ్ అనేది రాసేటప్పుడు ఏంటంటే పెన్ కానీ పెన్సిల్ కానీ అసలు పై క్లిప్ చేయకూడదు అది కంటిన్యూగా రాస్తూ ఉండాలి సో అప్పుడు అది మనకి పర్ఫెక్ట్గా కవ్స్ అనేవి వస్తాయి అనమాట సో ఈ కౌ ఉపయోగించి మనకి టూ లెటర్స్ ఉన్నాయి ఒకటి సి ఒకటి అండ్ డి ఈ రెండు లెటర్స్ ఏంటంటే మనము సీకా ఉపయోగించి రాస్తాము నెక్స్ట్ అన్నది ఓ ఓ షేప్లో ఉంటుంది మనకు కరువు ఇలా సేమ్ ఇప్పుడు ఇది ఎలా రాసాం అలాగే రాసి బ్యాక్ వచ్చి మళ్ళీ దీనికి టచ్ చేస్తూ ఇలా ఓ సేమ్ మళ్ళీ ఇలా మీకు నేను అవ్వాలని ఫస్ట్ హ్యాండ్ తీసి రాస్తున్నాను బట్ కానీ ఎప్పుడైనా కర్సూస్ రాసేటప్పుడు మనం అన్నది హ్యాండ్ అన్నది అస్సలు లిఫ్ట్ చేయకూడదు ఇలా కంటిన్యూగా రాస్తేనే మనకి హ్యాండ్ రైటింగ్ అన్నది నీట్గా వస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ ఓ ఉపయోగించి మనకున్న లెటర్స్ ఏంటి ఏ ఉంటుంది ఓ లెటర్ ఉంది ఓ లెటర్ ఒకటి ఏ జీ అండ్ క్యూ ఈ ఫోర్ లెటర్స్ మనకి ఈ ఓ కర్వ్ ఉపయోగించి రాస్తాం నెక్స్ట్ వచ్చి లూప్స్ లూప్స్ వచ్చి మనకి త్రీ టైప్స్ ఉన్నాయన్నమాట లూప్స్ మిడిల్ లూప్ అప్పర్ ూప్ తర్వాత లూప్ మిడిల్ లూప్ అంటే ఇక్కడ మనకి ఫోర్ రూల్లో మధ్యలో టూ లైన్స్ ఉంటాయి కదా ఆ టూ లైన్స్కి టచ్ చేసి రాస్తాం మిడిల్ లూప్ సో ఇలాగా కింద సెకండ్ లైన్ థర్డ్ లైన్కి టచ్ చేస్తూ మళ్ళీ సెకండ్ లైన్కి టచ్ చేస్తూ ఇలా రాయాలి మిడిల్ లూప్ అన్నది దీన్ని మనం ఏమంటామంటే మిడిల్ లూప్ సో ఈ మిడిల్ లూప్ ఉపయోగించి మనకి ఏ లెటర్స్ ఉంటాయి ఈ ఒకటి వస్తుంది అండ్ ఐ మీరు ఒకటి అబ్జర్వ్ చేసారలేదు మనం కర్సివ్ రాస్తున్నప్పుడు హ్యాండ్ అన్నది ఇలా మూవ్ అవుతూనే ఉంది సో మనకి ఈ మూమెంట్ అన్నది చూడండి నా హ్యాండ్ ఇలా మూవ్ అవుతుంది ఈ మూమెంట్ అన్నది మనకి బాగా రావాలి అప్పుడు ఏంటంటే మనకి హ్యాండ్ అన్నది కర్సివ్ హ్యాండ్ రైటింగ్ రాయడానికి ఈజీగా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చి అప్పర్ లూప్ అప్పర్ లూప్ వచ్చి మనకి థర్డ్ లైన్ నుంచి పైన రెడ్ లైన్కి టచ్ చేస్తూ రాయాలి ఇలా ఇది అప్పర్ లూప్ ఇలా మనకు మెయిన్ ఈ టూ ఫింగర్స్ మూమెంట్ అన్నది బాగా రావాలి సో ఈ అప్పర్ లూప్కి ఏంటి లెటర్స్ ఉంటాయి బి హెచ్ కే చూడండి కేకి ఎల్ అండ్ టీ ఈ లెటర్స్ అన్నీ మనం అప్పర్ అప్పర్ లూప్ ఉపయోగించి రాస్తాం ఇప్పుడు మనం రాయాల్సింది లోవర్ లూప్ లోవర్ లూప్ అంటే పైన రెడ్ లైన్ నుంచి కింద బ్లూ లైన్కి టచ్ చేస్తూ రాస్తాం సెకండ్ థర్డ్ బ్లూ లైన్ దగ్గర థర్డ్ లైన్కి ఇలా లోవర్ లూప్ సో ఇలా రాస్తాం ఇది మనం లోవర్ లూప్ అంటాం ఇప్పుడు ఈ లోవర్ లూప్ ఉపయోగించి మనం ఏం లెటర్స్ జే జీ జీ ఏంటంటే అక్కడ సర్కిల్ కర్వ్ ఉపయోగిస్తాం ఇక్కడ లూప్ ఈ రెండు ఉపయోగించి రాస్తాం అండ్ వై నెక్స్ట్ ఈ అప్పరు అప్పర్ అండ్ లోవర్ లూప్ ఇవి రెండు ఉపయోగించి మనము ఎఫ్ అనే లెటర్ని రాస్తాం ఫస్ట్ మనము అప్పర్ లూప్ రాస్తాం సో అప్పర్ లూప్ అంటే మీకు బ్లూ లైన్ నుంచి పైన రెడ్ లైన్ లోవర్ లూప్ అంటే పై నుంచి కిందకి సో అది ఉపయోగించి మనం ఏంటంటే ఎఫ్ అన్నది రాస్తాం ఇలా చూడండి ఫస్ట్ అప్పర్ లూప్ రాశాను అలా డౌన్కి వచ్చి లోవర్ లూప్ రాసి ఇలా ఎఫ్ నెక్స్ట్ స్ట్రోక్స్ స్ట్రోక్స్ వచ్చి మనకి అప్ కరువు డౌన్ అప్ స్ట్రోకు డౌన్ స్ట్రోక్ సో ఇలా ఈ మిడిల్ టూ లైన్స్లోనే రాస్తాం ఇలా సో దీనికి వచ్చేటప్పటికి మనకి ఏ లెటర్స్ ఉంటాయి యు డబ్ల్యూ అండ్ వై కూడా వై కూడా చూడండి చూడండిలాగా మనము రాసి దానికి లోవర్ లూప్ అన్నది ఇస్తాం వై నో డౌన్ కవ్ ఇలా డౌన్ కవ్ వచ్చేటప్పటికి ఇలా సో ఈ డౌన్ కవర్ ఉపయోగించి మనం ఏ లెటర్స్ రాస్తాం ఎమ్ ఎన్ అండ్ ఎస్ దిస్ టూ లెటర్స్ ఇంకొకటి వచ్చి మనకి దిస్ ఈజ్ ఎస్ కవ్ ఎలాగంటే స్లాంటింగ్ లైన్ కవ్ స్లాంటింగ్ లైన్ కవ్ స్లాంటింగ్ లైన్ కవ్ స్లాంటింగ్ లైన్ కవ్ స్లాంటింగ్ లైన్ కౌ స్లాంటింగ్ లైన్ కౌ స్లాంటింగ్ లైన్ కవ్ ఇదేంటంటే మనకి ఇలాగ ఎస్ అనే లెటర్ ఉంటుంది ఎస్ ఇంకా ఆరు సో ఇవి మనకున్న స్ట్రోక్స్ కర్వ్స్ అండ్ లూప్స్ ఇవి బాగా మనకు వచ్చాయి అనుకోండి వీటిని ఉపయోగిస్తూ మనమన్నా ఈ లెటర్స్ అన్నవి ఈజీగా రాయగలం అనమాట సో మనకి ఎక్కువగా స్ట్రోక్స్ కౌస్ లూప్స్ అనేవి ప్రాక్టీస్ అనేది బాగుండాలి ఎందుకంటే మనకి హ్యాండ్ మూవ్మెంట్ ఇలా ఇలా రావాలి సో బాగా ఇవి ప్రాక్టీస్ చేస్తే మనము అప్పుడు మనం కర్సివ్ హ్యాండ్ రైటింగ్లో లెటర్స్ అనేవి ఈజీగా రాయగలం అనమాట సో నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు కర్సివ్ లెటర్స్ ఎలా రాయాలి ఫోర్ రూల్ అన్నది కూడా నేను మీకు నేర్పిస్తాను ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి బాయ్